సీఎం కేసీఆర్ చేతిలో ప్రజలు 9 సంవత్సరాలుగా మోసపోతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కలవకుర్తిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు అరుణ. ఇక్కడనే వట్టం దగ్గర దాని భూమి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఇక్కడనే కుర్చీ వేసుకుంటా, కాపలా కుక్కలాగా ఊసి కూసోని మూడేళ్లలో ఒక పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాను చెప్పిండా లేదా? ఆయన చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి 9.5 ఏళ్ళైనా ఎందుకు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీళ్లు తీసుకొని దూరాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేస్తే ఆ డిజైన్లు మార్చి లాలాపూర్ దగ్గర పెట్టి దాని అంచనాలను డబుల్ చేసి ఆనాడు ఫస్ట్ ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు 10,000 కోట్లకు డిజైన్ చేస్తే దాని 20 ఆలస్యం ఏందన్న అంటే కొంచెం పెంచినారు ఆయకట్ట అన్న 20,000 కోట్లు అవుతుందంటే 60,000 కోట్లకు దాని అంచనాలు పెంచి ఇప్పటి కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ క్యాన్సిల్ చేసినారు. అది ఏడవైనా ఇదే మాట చెప్తుంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కడితే నెత్తి మీద కుండ ఉన్నట్లా ఆ కుండ నింపితే పాలమూరు మొత్తం పారుతుందనేటటువంటి మాట చెప్తుండే. మరి ఎందుకు క్యాన్సిల్ చేసిండు? అలాగే దిక్సూచిగా నిలవాలి, ప్రపంచ దేశాలకు అంది మన దేశంలో తారిన వస్తువుని ఎగుమతి చెయ్యాలి అనేటటువంటి లక్ష్యంతో ఏదైతే పనిచేస్తా ఉన్నారో దయచేసి అందరం కూడా మనం ఆ లక్ష్యమైన నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాజెక్టుకు 37 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ స్టార్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి పూజ చేసిండంటే ఎంత తోకే బాస్ ఈ కేసీఆర్ ఒక్కసారి మనం అంతం చేస్తాం. స్ప్రింక్లర్లు లేవు, ఎలాంటి వ్యవసాయ పనిముట్లు లేవు, ఎలాంటి సబ్సిడీ ఇత్తనాలు లేవు. ఇవాళ నానో ఎరువుల ద్వారా, నీమ్ కొట్టిన ఎరువుల ద్వారా, యూరియా ద్వారా రైతుల యొక్క పెట్టుబడి తగ్గాల, ఆదాయం పెరగాల, వాళ్ళ ప్రొడక్షన్ పెరగాలనేటటువంటి ఒక లక్ష్యంతో రైతుల యొక్క మేలు కోసం ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు తేవడానికి ఒక ప్రణాళిక బద్ధంగా ఇలా దేశ వ్యాప్తంగా రైతుల పక్షాన నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు. అలాగే దిక్సూచిగా నిలవాలి, ప్రపంచ దేశాలకంది మన దేశంలో తారిన వస్తువుని ఎగుమతి చేయాలి.